ఆదిపురుష్ టీజర్ ని చూసి షాకింగ్ కామెంట్స్ చేశారు రాజమౌళి. ఆదిపురుష్ టీజర్ ప్రభాస్ క్రేజ్ కి నిదర్శనమని ఆదిపురుష్ టీజర్లో మరి రాముడిగా ప్రభాస్ ని చూస్తుంటే మా బాహుబలిని చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తోంది. ఆ మజిల్స్, ఆ క్రేజ్, ఆ వాక్, వాయిస్ అండ్ ఆ గెటప్ అయితే జస్ట్ అమేజింగ్. మోడర్న్ లుక్లో రాముని చూపించినారు, మొత్తానికి బాలీవుడ్ దర్శకులు అనిపించుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మొత్తానికి తన టీం మెంబర్స్ అందరినీ కూడా అక్కడ ప్రత్యక్షం అవ్వనారు. యాజ్ యూజువల్ వాళ్ళందరూ కూడా వచ్చి తమ పనులు తాము బిజీ అయిపోయారు. ప్రస్తుతం అయోధ్యకి సంబంధించినటువంటి విషయాల్లో మరి రాముని పాత్రలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వివరాల మేరకు ప్రభాస్ అదరగొట్టేశారని చెప్తున్నారు రాజమౌళి. మన డార్లింగ్ ప్రభాస్ని బాహుబలిగా చూపించి ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. మరి అలాంటి ఒక దర్శకుడికి ఈ టీజర్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ వచ్చేసాయట. నిజంగా సైఫ్ అలీ ఖాన్ రావణాసుడి పాత్రలో సీతగా సౌమ్యమైనటువంటి లుక్లో కృతి సెనన్, అలాగే రాముడిగా మన డార్లింగ్ ప్రభాస్ వాక్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సీన్స్ అయితే నిజంగా చాలా అమేజింగ్ అనిపించాయి. ముఖ్యంగా విల్లుకాడుల ఆయన వేసే ఆ బాణాలు చూస్తుంటే గుండెల్లో గుచ్చుకుంటుంది. డార్లింగ్ చాలా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మా బాహుబలిని ఇప్పుడు రాముడిగా చూడడం మామూలుగా లేదు. ఖచ్చితంగా ఈ సినిమా విజువల్ వండర్గా నిలుస్తుందని, మరి సెన్సేషన్గా ఉంటుందని తెలుస్తోంది. అసలు టీజర్కే అయోధ్య దద్దరిల్లింది. ఇప్పుడు రాముడు సినిమాగా వస్తే ఎలా ఉంటుంది అనేది తలుచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ప్రభాస్ ఈ సినిమాలో చేయడం నిజంగా చాలా లక్కీ. ఇలాంటి ప్రాజెక్ట్స్ మరిన్ని రావాలని నేను కూడా ఎదురు చూస్తున్నానంటూ చెప్పారు మన రాజమౌళి.